నమస్తే వెల్కమ్ టు ఆదా కేరళ స్టోరీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది ఎంతగా అంటే ఆ మధ్య వచ్చినటువంటి కాశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ఏ విధంగా చర్చనీయాంశమైందో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా కొల్లగొట్టిందో ఇటు ప్రజల్లో ఎంత నోళ్లలో నానిందో మనం చూసాం కదా ఇప్పుడు ఆ స్థాయిలోనే కేరళ స్టోరీ కూడా ది కేరళ స్టోరీ అనేటటువంటి సినిమా కూడా అంతే చర్చనీయాంశం అవుతోంది అంతే ప్రకంపనలు సృష్టిస్తోంది అసలు ఏంటి కేరళ స్టోరీ దాని వెనుకున్నటువంటి నిజాలేంటి దాని కథ ఏంటి కమామిషి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది కేరళ స్టోరీ అనే పేరుతోటి ఒక హిందీ సినిమా వచ్చింది అయితే దానికి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అవడంతోనే పెద్ద ఎత్తున సంచలనంగా మారింది ఎందుకంటే అందుట్లో చెప్పింది క్లుప్తంగా చెప్పాలంటే ముప్పై రెండు వేల మంది కేరళ అమ్మాయిలు తీవ్రవాదుల్లో కలిసిపోయారు తీవ్రవాదులకి సెక్స్ బానిసలుగా మారిపోయారు దేశం దాటి వెళ్ళిపోయారు ప్రలోభాలకు గురయ్యారు అక్రమ మార్గంలో దేశం దాటి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నారు మతాలు మార్చుకున్నారు ఇది అందుట్లో చెప్పినటువంటి అంశం దీన్ని సినిమాటిక్ లిబర్టీ కొద్దీ కొంత ఎన్హాన్స్ చేసి చూపించవచ్చు లేదా ఉన్న విషయాన్ని వాస్తవాన్ని సినిమా కోణంలో చూపించేటప్పుడు ఇంకా అత్యద్భుతంగా రసవత్తరంగా రావటం కోసం దానికి కొంత మషాలా కూడా యాడ్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇదే ప్రకంపనను సృష్టిస్తోంది ముప్పై రెండు వేల మందా ఇది సాధ్యమా ఒక్క కేరళ నుంచి అంతమంది వెళ్ళారా అది కూడా కేరళ అమ్మాయిలా ఇది ఎక్కడ సాధ్యం అసలు దీనికి ఆధారాలు ఉన్నాయా సాక్ష్యాలు ఉన్నాయా ఆ లిస్ట్ ఉందా అని చెప్పేసి పెద్ద ఎత్తున గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఒకవేళ నిజంగా ఆ స్థాయిలో కనుక కేరళ నుంచి పక్క దేశాలకు అక్రమ రవాణా జరిగినట్లయితే లేదా ఐసిస్ తీవ్రవాదుల్లో కలిసిపోయినట్లయితే లేదా తీవ్రవాదం వైపు ఆకర్షించబడినట్టయితే అది దేశ సమస్య కేవలం కేరళ సమస్య మాత్రమే కాదు దేశానికి సంబంధించినటువంటి సమస్య దేశ అంతర్గత భద్రతకు ముప్పు దాంతో పాటుగా విదేశాంగ శాఖ ఏం చేస్తోంది పక్క దేశాలతో మనకు మైత్రి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అనే ప్రతి ఒక్క అంశం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతూ ఉంటుంది సో ఆ స్థాయిలో ఎలా చూపించగలిగారు ఇంత వక్రీకరణ అని చెప్పేసి ఒక పక్క గగ్గోలు మొదలవుతుంటే ఉన్న వాస్తవాలనే కదా చూపించింది ఏం చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తోంది పోనీ ముప్పై రెండు వేల మంది కాదు కానీ అంతో కొంత కొన్ని వేల సంఖ్యలోని ఈ యొక్క ఘటనలు జరిగే ఉంటాయి కదని చెప్పేసి దాన్ని బలపరుస్తున్నవారు ఇంకా గట్టిగా చెప్పాలంటే రైట్ వింగ్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది కేరళ స్టోరీ నిజం వాస్తవం వాస్తవాన్ని సినిమా రూపంలో చూపించారని చెప్పేసి బలంగా వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఎటొచ్చి అటు వాళ్ళు కానివ్వండి ఇటు అనుకూలంగా తీర్పు చెప్పేవాళ్ళు కానివ్వండి ఆ ముప్పై రెండు వేలు అనేటటువంటి సంఖ్య దగ్గర మాత్రమే ఇక్కడ గొడవ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది గతంలో దీని మీద వ్యతిరేక భావన వ్యక్తం చేసిన వాళ్ళు లేదంటే దీని మీద సమర్థింపు భావన వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు తమ స్టాండ్ను మార్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒకసారి మనం ఉదాహరణతో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు గతంలో ఇదే అంశాలకు సంబంధించి ఒకప్పుడు శశిధరూర్ ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం శశిధరూర్ కూడా నాకు దీనికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయినటువంటి ఒక భారతీయురాలికి చెందినటువంటి తల్లి నన్ను కలిసింది మా అమ్మాయి ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురై తీవ్రవాదుల్లో కలిసిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉంది కాబట్టి మా అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి నన్ను కోరగానే నేను ఏకంగా సుష్మా స్వరాజ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ అంశాన్ని వాళ్ళ ముందు పెట్టాను మీరు విదేశాంగ శాఖ తరపున దీని మీద చర్యలు తీసుకోండి దీని మీద మీరు మాట్లాడని చె అని చెప్పేసి నేను కొంత ప్రయత్నం చేశానని కూడా ఆయన ట్విట్టర్ రూపంలో గతంలో చేసినటువంటి ట్వీట్ని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు పెద్ద ఎత్తున ఇదే అంశం చర్చనీ అంశం అవుతుంది ఇక గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కెఎస్ అచ్యుతానందన్ కూడా ఇదే వ్యాఖ్య చేశారు వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి వచ్చే ఇరవై సంవత్సరాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానివ్వండి ఒక్కటే పెద్ద ఎత్తున డబ్బును వెదజల్లి లేదా పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేసి కేరళని ఒక ముస్లిం రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ విధంగానే సాగినట్లయితే అంటే ఈ ప్రలోభాలు సాగినట్లయితే ఈ మత మార్పిడులు సాగినట్లయితే ఈ విధంగా తీవ్రవాదులకి అంటకాగినట్లయితే కొన్నాళ్లలో కేరళ కూడా ఒక ముస్లిం రాజ్యంగా మారిపోయే ప్రమాదం ఉంది వాళ్ళ లక్ష్యం అదే అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం రేకెత్తిస్తున్నాయి అయితే ఇప్పుడు అదే శశి థరూర్ ముప్పై రెండు వేల మందిని కనుక నిజంగా మీరు మీరు తీసుకెళ్లినట్లుగా ఆధారాలు చూపించగలిగినట్లయితే నేను కోటి రూపాయల బహుమతి ఇస్తాను అసలు ఈ కేరళ స్టోరీ అనేది మా కేరళ స్టోరీ కాదు మా కేరళకు సంబంధించిన స్టోరీ కానే కాదు ముప్పై రెండు వేల మంది అని చెప్పేసి మీరు నిరూపించగలిగితే కోటి రూపాయల బహుమతి ఇస్తాను దానికి ఆధారాలు చూపించండి ఆధారాల కోసం కూడా మేము కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లాలోనూ కొన్ని కౌంటర్లు కొన్ని పాయింట్స్ ఏర్పాటు చేస్తాం అక్కడికి వచ్చి మీరు మీ దగ్గరున్న ఆధారాలను స్వేచ్ఛగా సమర్పించవచ్చు అంటూ ఆయన ఛాలెంజ్ విసిరారు ట్విట్టర్లో ఛాలెంజ్ విసిరారు ఒక ప్రకటన కూడా జారీ చేశారు ఇక్కడ సంఖ్య మీద మాత్రమే తకరారు జరుగుతోంది కానీ వాస్తవంగా ఇది జరగలేదా ఈ ప్రలోభాలు జరగట్లేదా ఈ మత మార్పిడులు జరగట్లేదా ఈ అక్రమ రవాణా జరగట్లేదా ఈ తీవ్రవాదం వైపు ఆకర్షితం కావటం వంటి అంశాలు జరగట్లేదంటే ఎస్ అందరూ ఒప్పుకొని తీరుతున్నారు గతంలో జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఐసిస్ ఉధృతంగా ఉన్నప్పుడు ఐసీస్కి ముందు రూపం అల్ ఖైదా ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున జరిగాయి అనేది వాస్తవంగా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశం దాని ఎవరు కాదనట్లేదు కానీ సినిమాలో చూపించినట్లుగా ముప్పై రెండు వేల మంది ఇది సాధ్యమేనా అనేటటువంటి అంశం మీదే అనేక ప్రశ్నలు ఉన్నాయి అయితే దీని మీద ది కేరళ స్టోరీ యొక్క చిత్ర బృందం కూడా కొంత వెనకడుగు వేసినట్టుగా అయితే కనబడుతుంది అంటే మొదటి ట్రైలర్లో మొదటి టీజర్లో ముప్పై రెండు వేల సంఖ్య మెన్షన్ చేసినా కానీ ఆ తర్వాత కొంత మార్చి ఇది ముగ్గురు అమ్మాయిల స్టోరీ నలుగురు అమ్మాయిల స్టోరీ అని చెప్పేటటువంటి విధంగానే కొంత కథను మార్చారనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం సో మొదటిదానికి ఇప్పుడు ఉన్న దానికి ఒకవేళ పోలిక పెట్టినా సరే ఆ రెండు ట్రైలర్స్ పక్క పక్కన పెట్టుకుని చూసినా సరే ఆ తేడా అయితే చాలా క్లుప్తంగా కనిపించేటటువంటి అవకాశం కూడా ఉంది సో మొత్తానికి కేరళ నుంచి పెద్ద ఎత్తున మానవుల అక్రమ రవాణా జరుగుతోంది అది స్వతహాగా వాళ్ళు ఇష్టపడి కానివ్వండి లేదంటే బలవంతంగా చేసి కానివ్వండి లేదంటే మతం మార్చి కానివ్వండి ఇంకా లవ్ జిహాద్ వంటివి ప్రయోగించి కానివ్వండి ఏదో రకంగా ఇక్కడ ఇస్లామిక్ కంట్రీస్కు ముఖ్యంగా ఐసిస్ ప్రబలంగా ఉన్నటువంటి దేశాలకి ఈ యొక్క అక్రమ రవాణా జరుగుతోంది అక్కడ వీళ్ళను సెక్స్ బాన్సలుగా చేస్తున్నారు కొంతమంది అయితే జైల్లో మగ్గిపోయారు కొంతమంది అయితే నిజం తెలుసుకొని బయటపడే ప్రయత్నం చేసినా సరే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగానే వాళ్ళ జీవితాలు అక్కడే ముగిసిపోతున్నాయి అనేది ఇక్కడ వాస్తవంగా తెలుస్తున్నటువంటి అంశం ఇది సినిమాటిక్ లిబర్టీలో ఏ విధంగా చూపించారనేది సినిమా చూస్తే కానీ మనకి అర్థం కానటువంటి పరిస్థితి అట్ ద సేమ్ టైం సినిమాటిక్ లిబర్టీ అనేది మరీ ఎక్కువైతే విద్వేషకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి హేట్ స్పీచ్ ఎక్కువగా ఇందుట్లో కనిపిస్తోంది అనేది కొంతమంది యొక్క వాదన సినిమా చూసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కొంతమంది ఏకీభిస్తున్నారు కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది విద్వేషాలకు ఎక్కువగా పునాదులు వేస్తోంది ఈ సినిమా అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట కానీ కొంతమంది మాత్రం ఎస్ ఇది నిజమే కదా వాస్తవమే కదా వాస్తవ చిత్రానికి అద్దం పట్టింది కదా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే ఈ రెండు వాదనల మధ్య ఈ సినిమా అనేది చర్చనీయాంశం అవుతోంది అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఇప్పుడు మనం చర్చిస్తూనే ఉన్నాం ప్రతిరోజు చర్చిస్తూనే ఉన్నాం ఈ చర్చ అనేది బీజేపీకి ఎంతో ఉపయోగపడుతుంది రేపు కర్ణాటక ఎన్నికల్లో కానివ్వండి లేదంటే మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు కానివ్వండి లేదంటే వచ్చే కేరళ ఎన్నికల కోసం కానివ్వండి బీజేపీ ఆడుతున్నటువంటి గేమ్ ప్లాన్ గతంలో కాశ్మీర్ ఫైల్స్ అనేటటువంటి సినిమా అదే విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఈ కేరళ స్టోరీ కూడా అదే మరో కాశ్మీర్ ఫైల్స్ లాగానే ఉపయోగించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేటటువంటి వాదన కూడా బలంగా ఉంది ఇప్పుడు మనం కర్ణాటకలో చూస్తున్న మతం ఎంత పెద్ద పాత్ర పోషిస్తోందో భజరంగ్ దళని పిఎఫ్ఐని మేము బ్యాన్ చేస్తామని చెప్పేసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున మత రాజకీయం జరిగింది చివరికి కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసి ఆ అంశం మీద వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కనిపించింది సో ఇది కూడా రేపటి కేరళ ఎన్నికలకు కానివ్వండి ప్రస్తుత కర్ణాటక ఎన్నికలకు కానివ్వండి ఇదొక భూమికలాగా ఉంటుంది మతాన్ని మత అంశాన్ని పోలరైజ్ చేసి లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం జరుగుతుందనేది మరో పక్క వినిపిస్తున్నటువంటి మాట అట్ ద సేమ్ టైం కేరళలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా మానవ అక్రమ రవాణా జరుగుతోంది ముఖ్యంగా అమ్మాయిల్ని అసలు అమ్మాయిల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ అబ్బాయిలు కూడా మగవాళ్ళు కూడా పెద్ద ఎత్తున తీవ్రవాదానికి ఆకర్షితులు అంశం మాత్రం ఎందుకో మరుగున పడిపోయిందో లేదంటే తెలివిగా దాన్ని పక్కన పెట్టేస్తున్నారో తెలియదు కానివ్వండి అమ్మాయిల్ని కానివ్వండి మానవ అక్రమ రవాణా కానివ్వండి తీవ్రవాదం వైపు ఆకర్షణలు కానివ్వండి పెద్ద ఎత్తున కేరళలో జరుగుతున్నాయనేది వాస్తవ చిత్రమైతే వీళ్ళు సినిమాలో చూపించినట్టుగా ముప్పై రెండు వేల మంది ఉండరుగాక ఉండరు అంతో కొంత ఉంటారు ఆ మధ్యకాలంలో నిన్నగాక మొన్న ఒక కేరళ నర్స్ హిందూ అమ్మాయి ముస్లింగా మారిపోయి ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం కానివ్వండి ఆ తర్వాత జరిగిన పరిణామాలు కానివ్వండి ఆ అమ్మాయి తండ్రి ఏకంగా హైకోర్టుకి వెళ్ళి ఆ పెళ్లి చల్లదు రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టును వినవించడం కానివ్వండి హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించి ఆ పెళ్లిని రద్దు చేసినటువంటి అంశం కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి మన కళ్ళ ముందే ఉన్నాయి సో రెండు పక్క బలమైనటువంటి వాదనలు అయితే కనిపిస్తున్నాయి రెండు పక్క బలమైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి ఆ మధ్యలో వచ్చినటువంటి సినిమా మాత్రం ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది ఇది రాజకీయమైనటువంటి ప్రభావం చూపిస్తుందా మతపరమైనటువంటి ప్రభావం చూపిస్తుందనే అంశం అయితే రేపటి ఎన్నికల వరకు వేచి చూడాల్సిన అంశం ఎన్నికల్లో మాత్రమే తెలిసేటటువంటి అంశం సో మరి ఈ అంశం మీద ముఖ్యంగా కేరళ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏదైనా సార్ నాకు నిక్కచ్చిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే